మంచులకు వచ్చాం చూడు మొత్తం ఎట్లు చూసినా మంచి ఉన్నది ఎట్లుండదు ఏందనే చూపిస్తాం చూడు చేతులు ప్లీజ్ సుశీర్ గారు మొత్తం మంచు మొత్తం ఆగం ఆగం ఉన్నది ఫ్రెండ్ ఎట్లా వస్తున్నాయి మంచులా ఉరుకుట ఇగో మావిడు కొడుతున్నాడు ఆమె రే 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 చచ్చిపోతారు ఉప్పు లేకుంటది సో మొత్తానికి అయితే ఇట్లుంటది మా బ్యాగులో కాడున్నాయి మా బ్యాగులు గాంధీ బ్యాగులు మీకు కనబడుతున్నాయి ఇక్కడ మా బ్యాగులు అవో బండకాయ పెట్టిన బ్యాగులు అవి ఎటు పోతే తెలియ ఇక అవి ఇప్పుడు కనబడుతున్నారు బండకాయ ఉన్నాయి బ్యాగులు చలి కొనుక్కున్నావా డాన్స్ చేస్తున్నావా ఎట్లా అంటే మొత్తం ఆగ మొత్తం ఏదో మొత్తం తెల్ల ఎడారిలోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది స్నో పడ్డది ఏం చేయాలి కోడిపూర్ పడినట్టు పడుతూనే ఉంది ఊకే పొరాలు ఆడుతున్నారు మీద కొండ మీదకి వెళ్ళి ఏదో స్కేటింగ్ చేస్తారు చచ్చిపోతారు రికార్డ్ చేసిన ఇప్పుడు మన ముఖ్య అతనిది మన సంతోష్ గారు వస్తున్నారు సంతోష్ గారు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇంత చలి చేతులు బయట పెడితే చూసినారు ఎర్రగా అయిపోయినాయో మొత్తం మెర్రగా అయిపోయినాయి మైదా పెట్టినట్టు అయిపోయినాయి మొత్తం చేతులని చెప్పు నువ్వు చెప్పరా అరే ఇదే సో గైస్ ఇంకా సో కొన్ని కొన్ని సార్లు ఈ చలికి ఆకలి ఎక్కువైతుంది మనకు ముందే ఆకలి ఎక్కువైతుంది మళ్ళీ చలికి ఇంటికి వేర్లే ఓకే చెప్పు మన దాహం తీరదు అనమాట తీరం దాహం మాది ఎప్పటికీ తీరదు సో గైస్ ఇప్పుడు ఫస్ట్ టైం మంచి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు అంటే అరే ఏమున్నారా భయ ఫోటోలలో కథరాకు ఉన్నది అనుకుంటారా చిరిగిపోతుంది లుక్ వేసుకోరు కదా చూపిస్తాం ఇగో ఇక్కడ నీకు మంచిగా పడుతుంది కథనాక ఆడుతూనే ఉన్నారు గైస్ మేము ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు వచ్చే ముందు కూడా అబ్బా స్నోలు ఆడతాం అది ఇది అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చినాక మాకు అర్థమైంది గైస్ స్నో అంటే ఏంది మమ్మల్ని వణికిస్తుంది ఎట్లున్నా తెలుసా మొత్తం మంచు ఫస్ట్ టైం మంచు చూడగానే ఓ ఎక్కడో కానీ మంచు ఎట్లుంటా తెలుసా సింగింగ్ స్టార్ట్ అయిపోతుంది మనది సుశీల్ గారు చేతులు మొత్తం ఎర్రగా అయిపోయినాయి నీకు అర్థం కాదు వీడియోలు మాటలు కూడా నచ్చినట్టు వస్తుంది నచ్చినది మాటలు వస్తాయి అన్నమాట ఇట్లాంటి సన్నివేశంలో ఏందిరా మీ కొండ మీద చూసిరు కదా మంచులు ఆడేదో పెంక పెట్టుకుర్రు ముడికిద పెంక పెట్టుకుని ధర్మం దాటి కిందికి మనం కూడా అట్లా ట్రై చేయొచ్చు కానీ ఇంత ఎద్దు లెక్క అయిపోయాడు అరే చేతులు ఫ్రీజ్ అవుతారు గైస్ ఇప్పుడు సంతోషానికి ఇద్దాం కెమెరా వచ్చారు సేపు వాడు పట్టుకుంటాడు పట్టుకోరా ముందే మన కెమెరా చక్కవటం అందుకే నాకు ఇచ్చిండు చూసా మొత్తం ఆగం ఫస్ట్ టైం స్టో తీసి ఎట్లా ఉంటుంది మంచులు ఆగం అయిపోతారు ఎట్లా ఇంత చల్ల మేము ఐస్ క్రీమ్ కూడా ఉన్నాం తెలుసా చల్ల ఐస్ క్రీమ్ తింటాం మాకు ఇంకా నేచురల్ మాటలు కూడా వస్తలేవురా నీకు మాటలు కూడా వస్తలేవు చూడు గైస్ ఇగో నా చేతులు చూడరు ఎట్లా అయిపోయినాయి మొత్తం మొత్తం ఎర్ర అయిపోయినాయి ఎర్ర చేతులు మాకనే అయిపోయినాయి సురేష్ ఫస్ట్ టైం మంచి పడుతుంది ఎట్లా ఫీల్ అవుతున్నారా ఈ మంచు
చూడండి ఎట్లుంటది అంటే ఫస్ట్ టైం మంచి చూడగానే అందరూ బాగా ఎక్సైట్మెంట్ అయిపోతారు. కానీ నాకు మాటలు కూడా వస్తాయి చక్కగా, అతి నుంచి మాటలు వస్తున్నాయి. మంచి చూసింది కదా కింద మొత్తం, ఇప్పుడు ఎక్కున్నది తిరిగి ఉప్పు అంటారు, దొడ్డు ఉప్పు అంటారు ఇండియాలో. ఏమంటారు పొదల ప్రీతి కూరలో ఉప్పు లేదన్నది తీసుకో, ఇది తీసుకో ఈ కూరలు వేసేయచ్చు. దీన్ని ఎట్లా అంటే మంచిగా కూడా వాడచ్చు అనమాట. కొన్ని కొన్ని సార్లు మనం చేతులు గడ్డకపోయినారా, తాగేటోళ్ళకి వీళ్ళలా కొంచెం చిల్లు చిల్లు బీర్ లేకపోతే మాత్రం ఇట్లా మంచులు ఎక్కువ మంచిగా సల్ల చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా లొకేషన్ చూపిరా ఒకసారి, లొకేషన్ చూపి ఎట్లున్నది మొత్తం. ఇదంతా మా తాతల ఏరియా మొత్తము, ఇదంతా మా తాత అప్పుడు జమాన్లో అమ్మేసిందంట. ఇట్లా దాన్ని అమ్మేస్తే ఇట్లా కాదు కొనుక్కున్నాడు. మీ తాత పేరు ఏం పేరు జాన్ పట్లరా? మా తాత పేరు జాన్ తూస్ అనుకుంటా. సో గైస్ అంటే అప్పుడు మా తాత అమ్మకుంటే అంతా నా ల్యాండ్ ఉంటుండే, కానీ ఏం చేద్దాం మాటలు అడ్డం దూరం వస్తుంది. ఇప్పుడు సంతోషంగా అట్లనే పెడుతుంది చూడదు కదా, మొత్తం ఆ ఏరియా మొత్తం మా తాతల్ది. ఇటు పక్కనేమో సంతోషాల తాతది ఉండే. ప్రీతి మీ తాతదేనా? ఆ కూడా మీ తాతదే అనుకుంటా కదా. సరే గైస్ ఇగో ఇట్లా మస్తు చెప్తారు. కానీ ఇక్కడికి అంటే నార్మల్ గా మేము కాలేజ్ నుంచి బయటికి వచ్చినాము, బయటికి రాగానే ఇట్లా లొకేషన్ కథానా కనిపించగానే లోపల కెమెరా పట్టుకొని ఇక్కడికి వచ్చేసాము. కానీ చిన్న చాట్ అయిపోయింది మాకు, మస్తు సరి పెడుతున్నది. ఇక నడుస్తుంటే చూడు కర కర సౌండ్ వస్తూనే ఉంటది కింద. అబ్బా ఏం చేయలేము, చేతులు ఆగం ఉంటది ఇట్లాంటి సిచ్యువేషన్ లో బయట మనం లాక్స్ అవి ఇవి దిగలేము. ఇక మనం ఆగం ఆగం నడుస్తుంది చూపిస్తా. ఈ డెకత్లా కొన్న చూలు కూడా పని చేయవిడ ఏదో అయినా సరే కింద పడ్డా పడ్డా సరే వీడియో మాత్రం తీస్తారు. ఎందుకంటే ఊరకాలే రండి గైస్, మీరు కూడా జాడతారు జాగ్రత్త. సుశీర్ గై మంచు నాకంటే ఇండియాలో మాకు చలి అలవాటేదా అందుకే. ఎందుకంటే నువ్వు ఏసీలో ఏసీలో పెరిగినావు కదా. ఇంకా మంచులు ఉన్నామనుకుంటారు కదా, స్నోలోకి వెళ్ళి డైరెక్ట్ రూమ్ లోకి వచ్చేసి అనుకుంటారా? ఇది ఎంత చలి ఉండే అంటే ఎక్కుంటారా చెప్పు. మంచులు ఉంటారా రూమ్ లోకి వచ్చి ఇట్లా పక్కన పెట్టి ఈటర్ లేకుండా ఉంటుంటారు? మామూలుగా సరే లేకుంటే ఫోన్లే మా చేతులకి జారి కింద పడ్డే, అంత కూడా సెన్సేషన్ లేకుండా చేతులు మైదాకి పెట్టుకుంటే వీడియో బంద్ చేసి తొందర ఇంటికి ఊరికి వచ్చినాము. ఇంటికి వచ్చి తిన్నాం కదా, వేరే లెవెల్ ఉంటుంది ఒకటప్పుడు తినేసినాం. సో గైస్ నెక్స్ట్ టైం మళ్ళా అట్లనే మంచుతోటి మంచులా కొంచెం టెంపరేచర్ అంటే పెట్టుకున్నప్పుడు ఇంకా మంచి వీడియో పెట్టాం. అప్పటివరకు బై గైస్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.